బీజేపీ సన్నాసులను పట్టించుకోవడం వ్యర్థం. వీళ్ళకు నోరు లేదు, వీళ్ళకు తెలివి లేదు, అడిగే పరిస్థితి అంతకంటే లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వీళ్ళని గంజిలో ఈగలాగా తీసి పక్కకు పడేస్తున్నది. అందుకే ఇక వీళ్ళతోని కాదు కాబట్టే భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇకనైనా మెలుకుని చివరి బడ్జెట్లో ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైల్వే ప్రాజెక్టులకు ఈ ఎనిమిదేళ్లు చేసిన అన్యాయాన్ని సవరిస్తూ, ఈ ఎనిమిదేళ్లు చేసిన దుర్మార్గ పనులను సవరిస్తూ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఈ రైల్వే ప్రాజెక్టులకు తగిన మొత్తంలో బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, దాంతోపాటు నేను మొన్న ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈ చివరి బడ్జెట్లోనైనా మరి తెలంగాణకు రావాల్సిన, తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన ఒక్క విద్యాసంస్థను కూడా మీరు ఎనిమిదేళ్లలో ఇయ్యలేదు. కొత్తగా ఒక నవోదయ పాఠశాల ఇయ్యలేదు. కొత్త డిస్టిక్ ఏర్పడితే కొత్తగా నవోదయ పాఠశాల ఇవ్వాలని పెట్టాలని చెప్పి చట్టంలోనే ఉంది, అది చేయలేదు. కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. తెలంగాణ ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజ్ కడతా ఉన్నది, జిల్లాకో నర్సింగ్ కాలేజ్ పెడతా ఉన్నది. మీరు ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు తెలంగాణకు. కొత్తగా ఒక ఐఏఎం ఇవ్వలేదు. కొత్తగా ఒక ఐసర్ ఇవ్వలేదు. కొత్తగా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఇవ్వలేదు. ఒక్క విద్యాసంస్థ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా? ఈ తప్పును, ఈ అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికి మేము వందల సార్లు అడిగినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇక కాళేశ్వరం అంటే అయిపోయింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వమని అడిగినాం. ఈ రెండు మేజర్ ప్రాజెక్టుల్లో దేనికో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి 90% నిధులు కేంద్రం నుంచి ఇవ్వమని అడిగినాం. దాని మీద కూడా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. విభజన చట్టంలో పేర్కొన్న వాటికి అతి గతి లేదు. మరి ఇప్పటికైనా ఈ ఆఖరి బడ్జెట్తోనైనా మా సిరిసిల్ల నేతన్నల కోసం మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వమని ఇప్పటికి ఒకసారి కాదు, పదుల సార్లు అడుగుతూనే ఉన్నాం. ఇంతవరకు దాని మీద స్పందన లేదు. హైదరాబాద్ ఫార్మా సిటీ కడుతున్నాం, దానికి సపోర్ట్ చేయండి అంటే స్పందన లేదు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం, స్పందించండి సహకరించండి అంటే దానికి స్పందన లేదు. ఈ రకంగా రైతులకు సంబంధించిన అంశమైనా, విద్యార్థులకు సంబంధించిన అంశమైనా, నేతన్నలకు సంబంధించిన అంశమైనా, అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించిన అంశమైనా ఏ అంశంలో కూడా ఇంతవరకు స్పందన లేదు. అదేవిధంగా ఈ రైల్వే విషయంలో ఇంకొక మాట, సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఎత్తివేసినారు. సీనియర్ సిటిజన్స్ అంటే 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు. వాళ్ళకి ఇదివరకు కన్సెషన్ మీద పాస్ ఉండేది. ఎంత చండాలమైన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకిచ్చే పాస్ కూడా ఎత్తేసినారు. కష్టమవుతుంది, ఖర్చు అవుతుందని చెప్పి సంవత్సరానికి 1000 కోట్లేమో అవుతుంది, పెద్దవాళ్ళకిచ్చే రాయితీలు కూడా తీసి పక్కకు వారేసిండ్రు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలోని పెద్దవాళ్ళను, పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళను, వృద్ధులను చూసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆసరాగా నిలబడుతున్నది కేసీఆర్ నాయకత్వంలో. మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ఆ పెద్దవాళ్ళకి ఇచ్చిన రాయితీలనన్నా రైల్వే పాసుల్లో అది పునరుద్ధరించండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇంత అనాగరికంగా వ్యవహారం చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు మోడీ గారు కూడా సీనియర్ సిటిజన్ అనుకుంటా, రేపు ఆయన కూడా ఉపయోగపడుతుంది మరి ఎప్పటికన్నా. అంటే ఈ రకంగా ఇంత అన్యాయంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇకనైనా ఈ కేంద్ర బడ్జెట్లోనైనా రైల్వే రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ఇది చిట్ట చివరి అవకాశం, మీ యొక్క నిబద్ధతకు, మీకు తెలంగాణ పట్ల ఏమైనా అనువంతనైన ప్రేమ ఉంటే, ఇసుకంతనైన ప్రేమ ఉంటే, రేణువంతనైన ప్రేమ ఉంటే చూపెట్టదందుకు ఇది ఆఖరి అవకాశం. ఇకనైనా తెచ్చుకోండి బుద్ధి అని చెప్తా ఉన్నాం. ఆఖరి మాట, తెలంగాణ ప్రభుత్వం గత 8 దఫాలుగా 66 లక్షల మంది రైతన్నలకు 65 వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇప్పటిదాకా వారి అకౌంట్లలో డైరెక్ట్గా జమ చేసింది. మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పీఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి పెట్టిండ్రు. మీరు కేంద్రము రైతు బంధం చూసి కాపీ కొట్టి పీఎం కిసాన్ అని మేము పెట్టినాక 2 నెలలకు మీరు పెట్టిండ్రు. ఈ బడ్జెట్లో మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున. మీరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే ఎకరానికి 5000 రూపాయల చొప్పున 2 పంటలకు 10000 రూపాయలు మీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో రైతులు సంక్షోభంలో ఇంకా కూడా ఉన్నారు. మీరు తెచ్చిన నల్ల చట్టాల వల్ల, మీరు తెచ్చిన దుర్మార్గమైన విధానాల వల్ల, కోవిడ్ వల్ల, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల రైతులు నష్టపోయి ఉన్నారు.
వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు మీరు కూడా ఎకరానికి 10,000 సంవత్సరానికి మీరు కూడా ఇయ్యాలి. అది కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి. పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచాలి, 10,000 చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్రం తరపున డిమాండ్ చేస్తూ ఈ చివరి బడ్జెట్ లోనన్నా సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మా బీజేపీ ఎంపీలు కూడా కొద్దిగా గొంతు విప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారిని బూతులు తిట్టుకుంటూ, ఇక్కడ భారత రాష్ట్ర సమితి మీద చిల్లర మాటలు మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ఇక్కడ తిరుగుడు కాదు, చాతనైతే ఢిల్లీలో గల్లాబట్టి నిలదీయండి, చాతనైతే మాట్లాడండి పార్లమెంట్లో. మా రాష్ట్రానికి ఎందుకు 100 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వేనని ఇచ్చిండ్రు? మా రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఎత్తగొట్టిండ్రు? స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఎత్తగొట్టిండ్రు? ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా ఒక్క విద్యా సంస్థ ఇయ్యలేదు? చాతనైతే అక్కడ నిలదీయండి. మా ఎంపీలు ఖచ్చితంగా నిలదీస్తారు. భారత రాష్ట్ర సమితి నిన్ననే మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అయింది. మా అధ్యక్షుడు పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా మా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినారు. మేం ఖచ్చితంగా ఈ విషయంలో ఎండగడతాం, నిలదీస్తాం. ఖచ్చితంగా మాతో పాటు కలిసి రావాలి. తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ నెత్తురుంటే, చీము నెత్తురుంటే కలిసి రమ్మని చెప్పి మేము బీజేపీ కాంగ్రెస్ ఎంపీలను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏదో కోర్టు లేదో అయినట్టుంది కదా బ్రదర్, నాకు తెలియదు, నేనేమో ఇక్కడ తిరుగుతున్నా. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారో ఆడ వాళ్ళు చూసుకుంటారు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఇక్కడే తిరుగుతూ ఉన్నా. కాబట్టి జరగాల్సిన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని, రాజ్యాంగపరమైన వ్యవస్థల్ని గౌరవించే సంస్కృతి ఉన్నవాళ్ళం. తప్పకుండా అన్ని రకాలుగా ఏం జరగాలో జరుగుతుంది. ఏం ప్రచారం జరిగింది? ఎవరు చేసిండ్రు ప్రచారం? మీరే చేసిండ్రు. మరి మేము మమ్మల్ని అందరూ అడుగుడు, మీరే ప్రచారం చేసి మీరు మమ్మల్ని అడుగుడు ఎందుకు? మేము లేదని మేము చెప్పినాము మీకు. నేను ఏం చెప్తలేను, నాకు తెలియదని చెప్తున్నా అంతే. నేను లేదంటలేను, ఉంటుందంటలేను, నాకు తెలియదు అంటున్నా అంతే. నాకు నేను ఇక్కడున్నా ఆడేమవుతుందో నాకేమేరక. అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కాదంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు వారు చూసుకుంటారు. నాకు ఆ విషయంలో ఇక్కడ సమాచారం లేదు కాబట్టి అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీలకు ప్రతినిధులుగా, పార్టీల తరఫున చర్చల్లో పాల్గొనడం, రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం ఇవి కూడా మానుకుంటే మంచిది. ఎందుకంటే ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోలే రాజ్భవన్లో పెట్టుకుంటూ, రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చడం కూడా ఇది దేశానికి మంచిది కాదు, వ్యవస్థకు మంచిది కాదు. మోడీ గారేమో మన స్పీచ్ ఇచ్చిండ్రు, చాలా గొప్ప స్పీచ్. మరి ఏది 75 ఏళ్ళు స్వాతంత్రం నిండిన తర్వాత ఏమన్నారు? అసలు ఈ దేశంలో బ్రిటిష్ కాలపు ఏమంటారు వాటిని, స్లేవరీ పోవాలి, దాని ఆ చిహ్నాలు పోవాలి అన్నాడు. బానిస పోకడలు, ఆ బానిస చిహ్నాలు పోవాలి. అందుకే రాజ్పథ్ పేరును కూడా మేము కర్తవ్య పథ్ అని మార్చినాం అని చెప్పి మోడీ గారు గొప్ప స్పీచ్ ఇచ్చిండ్రు. మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే, మరి అవి ఎందుకు ఉండాలనో, అవి ఎందుకో, దానివల్ల ఉపయోగం ఏందో దేశానికి? ఎందుకంటే మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమో, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. గవర్నర్లు ఎవరు ఎన్నుకున్న వాళ్ళు? సర్కారీ కమిషన్ చెప్పింది, పూంచ్ కమిషన్ చెప్పింది. ఏం చెప్పింది? మేం చెప్పుడు కాదు, మోడీ స్వయంగా చెప్పింది ముఖ్యమంత్రిగా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు గవర్నర్ పదవులు ఇవ్వద్దు, 2 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటేనే ఇవ్వాలి, తప్ప ఇవ్వద్దు అన్నారు. మరి ఇవాళ అది పాటిస్తున్నా మోడీ ప్రధానమంత్రి అయినాక? ముఖ్యమంత్రి మోడీ ఏమో నీతులు చెప్తాడు, ప్రధానమంత్రి మోడీ ఏమో అదే నీతులను తుంగలో దొక్కుతాడు. అట్లున్నది ఇవాళ వ్యవస్థ. కాబట్టి మరి ఇవి ఏవైతే ఉన్నాయో బానిసత్వానికి చిహ్నాలుగా మోడీ గారే స్వయంగా అభివర్ణించిన చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పందించి కూడా, వాటికి సంబంధించి కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయనే చెప్పింది, నేను చెప్పలే. మొన్న ఆయననే 75 ఏళ్ళు నిండిన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా గొప్ప స్పీచ్ ఇచ్చిండు. మరి గవర్నర్ అనే పోస్ట్ ఇప్పుడు అసలు గవర్నర్ అనేది ఏముంది? ఇవాళ భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి, ముఖ్యమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు. గవర్నర్ అనే పదవికి ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఏమైనా అర్థం ఉండే, ఎందుకంటే ఆనాడు పైన వైస్రాయ్ ఉండే, కింద గవర్నర్ ఉండే, వాళ్ళు సంభాషించుకుందరు. మరి అయితే ప్రధానమంత్రి ఆయన పేరు ఏమైనా వైస్రాయ్ని మార్చుకోవాలా, లేకపోతే ఇక్కడ గవర్నర్ని ఎత్తేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఆయన ఆలోచించుకుంటే మంచిది. ఇతరులకు చెప్పే ముందు, వాళ్ళని రాజకీయ పరమైన ఒక టూల్గా వాడుకునే ముందు ఆయన అన్నీ ఆలోచించుకుంటే మంచిది. కానీ ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడిన ఇది పెడతారు, మీరు రేపు అది అది ఎత్తేస్తారు నాకు ఇరికే, జర అది కూడా చూపెట్టిన, అది కూడా చెప్పు. అయినా మీకు ఇదే ఇష్టం, మసాలా ఇష్టం మీకు. మీకు ఎవరితో తిట్టిపించాలి, ఎవరితో ఏమనిపించాలి, ఏమనిపిస్తే మీకు రేపు అక్కడ వస్తుంది, మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ దయచేసి ఇది 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 కూడా ఇచ్చుకోరు, కానీ అది కూడా ఇది కొద్దిగా
అసలు తెలంగాణకు జరిగిన అన్యాయం 9 ఏళ్లలో 100 కిలోమీటర్లు వేయలేదు. సిగ్గు తెచ్చుకోమన్న బండి సంజయ్కి, ఆయనకు సోయం బాబురావుకు, కిషన్ రెడ్డికి, తర్వాత అరవింద్కు, నలుగురికి వాళ్ళకేమైనా కొద్దిగా సోయి జ్ఞానం ఉంటే కొద్దిగా లేచి ఇప్పుడన్నా మాట్లాడమని చెప్పారు. ఆఖరి బడ్జెట్ ఆఖరి అవకాశం.